వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ ను మద్దతుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. డ్రైనేజ్లు అన్ని చేసినప్పుడు ఆఖరికి మీ టాయిలెట్స్ కట్టే మంత్రులు కూడా లేరు. అంటే అన్ని తీర్ల మంత్రులు ఇదే కాదు. మా అక్క చెల్లెలు ఐకేపీ గ్రూప్ ఉన్నది ఇక్కడ. ఐకేపీ గ్రూప్ లకు రేపు ఆర్థికంగా పైకి వచ్చినందుకు పెద్ద ప్రోగ్రామ్ పెడుతున్నాం. వాళ్ళే వ్యాపారాలు చేయాలి, వాళ్ళే బిజినెస్ చేసినట్టు ఆ ఐకేపీ గ్రూప్ మంత్రి కూడా లేదండి. మా అక్క జిల్లాలకు కాపాడుతున్నాం. ఇదే కాదు, కరువు పని ఉన్నది, ఉపాధి హామీ పథకం, ఆ కరువు పని కూడా మంత్రి నేనే. మొన్న నేను వచ్చుంటే ముఖ్యమంత్రి గారికి కేంద్రానికి రాసి 25% పెంచిన మొదలే సంతకం నాదే. 100 రూపాయలు చేస్తే 25 రూపాయలు పెంచినట్టు కూడా చేసిన కూలి మొదటి సంతకం నాదే. అంటే నాకు ఎంత పెద్ద బాధ్యత ఇచ్చాడో ముఖ్యమంత్రి గారు ఒకసారి చూడాలి. ఇదే కాదు, యువకులకు నేను మొదటి నుంచి చెప్తున్నా, ప్రతి గ్రామంలో 50 నుంచి 100 మంది యువకులు ఉన్నారు. వాళ్ళని దారికి తీసుకురావాలి. యువతి యువకులు చదువుకున్న వాళ్ళు ఉన్నారని, ఆ యువతి యువకులకు ఉద్యోగాల అవకాశం కల్పించినట్టు హైదరాబాద్ లో ఉన్న సెంటర్ ను, అది కూడా మంత్రి నేనే, నాకే వచ్చింది అది తాకి. ముఖ్యమంత్రి గారు ఆ యువకులు పాలకుర్తిలే కోచింగ్ పెట్టి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఉద్యోగం ఇప్పించే ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సందర్భంగా మిత్రులు, అదే కాదు, రేపు పెన్షన్ ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ లా 200 ఇచ్చినప్పుడు కోడలు అత్తను పలకరియలే. 1000 రూపాయలు ఇచ్చిన తర్వాత అత్తా బాగున్నా. ఇక వచ్చే నెల నుంచి 2016 చేసిన తర్వాత అత్తా పాత అవుతావా, కాఫీ తాగుతావా, మందులేసుకున్నావా అంటారు. అప్పుడు పెద్ద కూడా ఇంటికి పోతున్నావు, ఇప్పుడు నా ఇంటికే రా అంటారు. అంటే ముసలోళ్లకు గౌరవించేది పెన్షన్ ఇచ్చే మంత్రులు కూడా లేదు. ఆ మంత్రులు కూడా నేనే. అది 65 నుంచి 57 చెప్తాను. వచ్చే నెల నుంచి చదువుకున్న యువకులు ఉన్నారు, యువతి యువకులు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు దొరికే వరకు 3016 ఇచ్చే మంత్రులు కూడా నేనే కూడా ఈ సందర్భంగా మిత్రులు. వికలాంగులకు కానీ ఈ పెన్షన్లు ఇచ్చే మంత్రులు కూడా నాకే ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు. ఆఖరికి మంచిళ్ళని కూడా, అది కూడా నాకు అదే ఇచ్చింది. మీ ఊళ్ళే మిషన్ భగీరథ నల్లాలు పెట్టించి ట్యాంకులు కట్టించి నీళ్లు ఇచ్చే మంత్రులు కూడా నేనే అని కూడా ఈ సందర్భంగా ఎంత పదవి ఇచ్చాడో ఒక్కసారి ఆలోచించండి. ఇక రేపు ఒక్క నెల రోజులు ఆగండి, దుమ్ము దుమ్ము దులుపుతా ప్రతి ఊరు